बीजेपी ओ वैपु नेत्र मध्य पदवुल कोसम अंतर्गत पोर उंडगा मरो वैपु पैसल कोसम कोट्लाट तीव्रंगा उन्नट्टु राजकीय विश्लेषकुलु चेप्तुन्नारु। भार्य पुस्तलम्मी एन्निकल्लो पोटी चेसिन व्यक्ति 100 कोट्ल रूपायल विलुवैन प्रकटनलु इच्चे स्थायिकि एला वच्चारनि ताजागा बीजेपी नेत ओकरु व्याख्यानिंचडमे इंदुकु निदर्शनमनि गुर्तु चेस्तुन्नारु। मुनुगोडुलो 100 कोट्ल रूपायलु पंचिना गेलवलेदंटू सदरु नेत कामेंट्लु चेशारु। ఈ పైసల్లో తమకు వాటా ఉన్నదంటూ విరుచుకుపడ్డారు। అయితే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ధనార్జనేతీయంగా పనిచేశారని విమర్శలు వినిపిస్తున్నాయి। బండి సంజయ్ పెద్దగా ఆస్తులు లేవని పదే పదే చెప్పుకొట్టారు। వాస్తవం మాత్రం వీరని మొదట్ నుంచి పైసలు దండుకుంటూనే ఉన్నారని విమర్శలు ఉన్నాయి। ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ల హామీ పేరుతో అనేక మంది నుంచి పైసలు వసూలు చేశారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు। ఇందుకు ఉదాహరణగా హైదరాబాద్ శివారు ప్రాంత నియోజకవర్గానికి చెందిన ఒక నేతకు టికెట్ హామీ ఇవ్వగా అతడు కొంత ముట్ట చెప్పారని వదంతులు ఉన్నాయి। ఇదే సమయంలో మరో ముఖ్యనేత మాజీ మంత్రి కుమారుడికి కూడా టికెట్ హామీ ఇచ్చి పాదయాత్ర సభల ఖర్చు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి। ఆ ఖర్చులను పార్టీ ఖాతాలో చూపించారనే విమర్శలు కూడా బండి సంజయ్పై ఉన్నాయి। ఈటల రాజేందర్ వివేక్ మధ్య పైసల పంచాయతీ నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి। గతంలో ప్రధాని మోడీ పర్యటనలోనే ఇద్దరు నేతలు వాగ్వాదం చేసుకున్నారని పార్టీ నేతలు చెప్పుకుంటారు। హుజరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటలకు వివేక్ ఆర్థికంగా సాయం చేశారు। ఎన్నికల తర్వాత తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు। ఆ తర్వాత వివేక్ పలుమార్లు ఈటలను పైసలు అడిగినట్టు తెలిసింది। వివేక్ ఓ దశలో ఈటలకు నేరుగా ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సన్నిహితులు చెప్తున్నారు। దీంతో పైసలకు బదులు స్థలం రాసిస్తారని ఈటల హామీ ఇచ్చినట్టు సమాచారం। ఏళ్లు గడుస్తున్నా ఈటల ఆ హామీని కూడా నెరవేర్చలేదు। ఇటీవల మునుగోడు ఎన్నికల్లో వివేక్ స్టీరింగ్ కమిటీ బాధ్యతలు అప్పగించడంతో పైసలు అవసరమయ్యాయి। ఈ సందర్భంగా ఈటలపై మరోసారి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది। ఈ నేపథ్యంలో మునుగోడు ప్రచారం ఇద్దరు కలిసి తిరిగినట్టు పైకి కనిపించిన తెర వెనుక మాత్రం ఎడమొఖం పెడమొహంగా ఉన్నారని కార్యకర్తలే చర్చించుకున్నారు। బండి పాదయాత్ర పేరుతో నిర్వహించిందంతా ధనయాత్ర అనే ఆరోపణలు కూడా ఉన్నాయి। రెండో విడత పాదయాత్ర సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిపించుకొని వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో విమర్శలు వచ్చాయి। ఆ తర్వాత తరుణ్ చూక్ సైతం తోడయ్యారని ఇప్పటి నుంచి ఇక ఇష్టారాజ్యంగా వసూళ్ల దంద నడిచిందని పార్టీలోనే గుసగుసలు వినిపించాయి। దీనికి అడ్డు వస్తున్నారనే కారణంతో ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న నేతలను సైతం అవమానాలకు గురిచేసి క్రియాశీలంగా పనిచేయకుండా అడ్డుకున్నారని విమర్శలొచ్చాయి। అయితే 2000 కోట్లు ఇస్తే సీఎం కుర్చీ కొనొచ్చంటూ కర్ణాటకలో ఒక బీజేపీ మంత్రి కామెంట్ చేసిన తర్వాత వీరిద్దరి ఆలోచన ఆ దిశగా మారిందని చెప్పుకుంటున్నారు। మొత్తంగా బండి సంజయ్ వ్యవహారమంతా గమనిస్తే కాసుల వసూళ్లు ధనార్జన కోసమే జరిగిందనేది స్పష్టమవుతున్న విశ్లేషకులు అంటున్నారు। తాజాగా బీజేపీ నేత ఒకరు 100 కోట్ల ఆరోపణలు చేయడం చూస్తే అవన్నీ వాస్తవమే అనిపిస్తున్నాయని చెప్తున్నారు। ఇక తమ గెలుపు వల్లే పార్టీకి హైప్ వచ్చిందని దానిని అడ్డుపెట్టుకొని అడ్డంగా కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు కాబట్టి అందులో తమకు వాటా ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలిసింది। ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఖర్చుల పేరుతో కొమ్మటెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి భారీగానే వసూలు చేయించినట్టు విమర్శలున్నాయి।